మనం జర్మనీలో నాజీ పార్టీ ప్రాబల్యము, హిట్లర్ జర్మనీలో శక్తివంతమైన నాయకుడిగా ఎలా ఎదిగాడు, హిట్లర్ విధానాలు ప్రపంచ శాంతికి ఏ విధంగా భంగం కలిగించాయి, రెండో ప్రపంచానికి ఎలా కారణమయ్యాయి, హిట్లర్ నాజీ పార్టీ ఆధ్వర్యంలో జర్మనీలో జరిగిన మానవ హనన నరమేధం గురించి చెప్పుకుంటాం. మన 14వ పాఠంలో మనం ఇంతకుముందే రష్యన్ సోషలిస్టు విప్లవం గురించి, అదేవిధంగా 1929లో అమెరికాలో మొదలై ప్రపంచాన్ని కుదిపివేసిన మహా ఆర్థిక మాంద్యాన్ని గురించి చెప్పుకున్నాం. వీటికి సమకాలీన అంశమైన రెండు ప్రపంచ యుద్ధాల మధ్య జర్మనీలో చోటు చేసుకున్న పరిణామాలు, హిట్లర్ నాయకుడిగా ఎదగడం, హిట్లర్ వల్ల రెండో ప్రపంచ యుద్ధానికి దారితీసిన పరిస్థితులు, ఈ విషయాలన్నీ ఈరోజు చెప్పుకునే ప్రయత్నం చేద్దాం. మొదటి ప్రపంచ యుద్ధం తర్వాత జర్మనీలో హిట్లర్ నాయకత్వంలోని నాజీ పార్టీ అధికారంలోకి రావడానికి, హిట్లర్ శక్తివంతమైన నేతగా మారడానికి దోహదం పడి కారణమైన అంశాలు ఏమిటి, ఈ విషయాలు తెలుసుకోవాలంటే మనం మొదటి ప్రపంచ యుద్ధం తర్వాత జరిగిన వర్సైల్స్ సంధి గురించి, ఆర్థిక మాంద్య పరిస్థితుల గురించి అర్థం చేసుకోవాలి. ఈ విషయాల గురించి మనం ఇంతకుముందే పాఠంలో చెప్పుకున్నాం. మొదటి ప్రపంచ యుద్ధం తర్వాత ఓడిపోయిన జర్మనీ మీద వర్సైల్స్ సంధి ద్వారా ఇంగ్లాండ్, ఫ్రాన్సు కఠినమైన షరతులు విధించాయి. జర్మనీ భూభాగాలను తమలో తాము పంచుకున్నాయి. యుద్ధానికి జర్మనీని బాధ్యురాలు చేశాయి. యుద్ధ నష్టపరిహారం కింద భారీ మొత్తంలో జర్మనీ చెల్లించవలసి వచ్చింది. ఇందుకు పరిహారంగా జర్మనీ భూభాగంలో ఉన్న ఆల్సెస్ లోరైన్ను ఫ్రాన్స్ స్వాధీనం చేసుకున్నది. జర్మనీలోని రూర్ బొగ్గు గనులను స్వాధీనం చేసుకున్నది. జర్మనీ భూభాగం గుండా పోలాండుకు ఓడరేవు సౌకర్యం కల్పించింది. జర్మనీ యొక్క సైన్యాన్ని పరిమితం చేశారు. ఇవన్నీ జర్మన్ ప్రజలకు తీవ్రమైన అవమానాన్ని, ఆగ్రహాన్ని కలిగించాయి. ఒకవైపు యుద్ధం తర్వాత ఏర్పడిన ప్రతికూల పరిస్థితులు, భారీ మొత్తంలో నష్టపరిహారం చెల్లించవలసి రావడం, ఇవన్నీ జర్మనీలో పరిస్థితులను బాగా దిగజార్చాయి. దేశంలో నిరుద్యోగం తీవ్ర స్థాయికి చేరుకున్నది. వస్తువుల ధరలు విపరీతంగా పెరిగాయి. జర్మనీ యొక్క కరెన్సీ యొక్క విలువ బాగా పడిపోయింది. ఇటువంటి పరిస్థితులలో మొదటి ప్రపంచ యుద్ధం తర్వాత జర్మనీలో ఏర్పడ్డ ప్రభుత్వము ఈ సమస్యల్ని సమర్థవంతంగా పరిష్కరించలేకపోయింది. మొదటి ప్రపంచ యుద్ధం తర్వాత ఏర్పడిన మహా ఆర్థిక మాంద్యం పరిస్థితులు జర్మనీని మరింతగా దిగజార్చాయి. నిరుద్యోగ సమస్య తీవ్ర స్థాయికి చేరుకున్నది. ఏ పనికైనా సిద్ధమన్న బోర్కా అన్న ప్లకార్డు ధరించిన యువకులు రోడ్లలో పని కోసం తిరుగుతూ ఉండేవారు. ఎలాంటి ఉపాధి మార్గాలు లేకపోవడంతో ఖాళీగా చాలామంది యువకులు కాలక్షేపం చేస్తూ ఉండేవారు. జర్మనీలో ఉన్న మధ్యతరగతి వర్గానికి, ధనవంతులకు సంబంధించిన సంపదలు క్రమంగా కరిగిపోయాయి. తాముకారుగా మారిపోతామన్న ఆందోళన వాళ్ళలో తీవ్రస్థాయికి చేరుకున్నది. ఇంకా కార్మిక వర్గంలో అయితే నిరుద్యోగ సమస్య తీవ్రంగా బాధించింది. ప్రతికూల పరిస్థితులను జర్మనీలో నాయకుడిగా ఎదిగేందుకు హిట్లరు తనకు అనుకూలంగా మార్చుకున్నాడు. మొదటి ప్రపంచ యుద్ధ సమయంలో సాధారణ సైనికుడిగా ఉన్న హిట్లరు యుద్ధం తర్వాత నాజీ పార్టీని స్థాపించాడు. నాజీ అనగా నేషనల్ సోషలిస్ట్ పార్టీ అని అంటాం. మొదటి ప్రపంచ యుద్ధం తర్వాత జరిగిన వర్సైల్స్ ఒప్పందం ద్వారా జర్మనీకి తీవ్ర అన్యాయం జరిగిందని, జర్మనీ పట్ల ఇంగ్లాండు, ఫ్రాన్సు కఠినంగా వ్యవహరించాయని, యుద్ధం తర్వాత ఏర్పడ్డ అసమర్థ ప్రభుత్వము జర్మన్ల యొక్క సమస్యలను పరిష్కరించలేకపోయిందని, తాను అధికారంలోకి వస్తే జర్మనీకి ఉన్న సమస్యలని పరిష్కరిస్తానని, జర్మనీ దేశాన్ని ప్రపంచంలోనే శక్తివంతమైన దేశంగా మారుస్తానని హిట్లర్ వాగ్దానం చేశారు. హిట్లర్ గొప్ప వక్త, అద్భుతంగా మాట్లాడగలడు. హిట్లర్ ఆధ్వర్యంలో నాజీ పార్టీ రాజకీయాల్లోనే ఒక కొత్త ఒరవడిని ప్రవేశపెట్టింది. సమావేశాలకు పెద్ద ఎత్తున జనాలను పోగు చేయడం, వారిలో ప్రత్యేకమైన విధానాలు రూపొందించడం, మాట్లాడటంలో కానీ పార్టీ కార్యకర్తలు స్వస్తిక గుర్తు కలిగిన ఎర్ర జెండాలను ఎత్తుకుని ప్రదర్శన చేసేవాళ్ళు. ప్రదర్శనపూర్వకంగా పట్టణాల్లో కవాతులు చేసేవాళ్ళు. భారీ ఎత్తున బహిరంగ సమావేశాలు నిర్వహించేవారు.
జర్మనీ యొక్క ఘనతను ప్రాచీన వైభవాన్ని జర్మనీ దేశ జర్మన్లు ప్రపంచంలోనే గొప్ప ఉత్తమమైన జాతివారన్న ప్రచారాన్ని భారీగా నిర్వహించేవారు. జర్మనీలో హిట్లర్ అధికారంలోకి రావడానికి జర్మనీలో హిట్లర్ అధికారంలోకి రావడానికి జర్మనీలో హిట్లరు అధికారంలోకి రావడానికి కుటిల నీతిని ఉపయోగించారు. ముఖ్యంగా జర్మనీ దేశంలో అల్పసంఖ్యాకులుగా ఉన్న యూదులను ఆయన తన లక్ష్యంగా చేసుకున్నాడు. కమ్యూనిజము, పెట్టుబడిదారీ విధానము యూదు జాతి వారి కుట్రని, మొదటి ప్రపంచ యుద్ధంలో జర్మనీ ఓడిపోవడానికి యూదులే కారణమని హిట్లరు ఆరోపించాడు. మిగిలిన జర్మన్ ప్రజలను యూదులకు వ్యతిరేకంగా హిట్లర్ నాజీ పార్టీ ప్రచారకర్తలు రెచ్చగొట్టారు. హిట్లర్ ఆధ్వర్యంలో నాజీ పార్టీ జరిపిన ఈ జాతి విద్వేషపూరిత ప్రచారం వల్ల జర్మనీలోనూ ఐరోపా ఖండంలో యూదులకు తీవ్రమైన ముప్పు కలిగింది. హిట్లర్ అధికారంలోకి వచ్చిన తర్వాత రెండో ప్రపంచ యుద్ధ సమయంలో మొత్తం మీద ఐరోపా ఖండంలో 60 లక్షల మందికి పైగా యూదులను నాజీ పార్టీ హిట్లర్ ఆధ్వర్యంలోని నాజీ ప్రభుత్వము నిర్మూలించింది. ఇది రెండో ప్రపంచ యుద్ధ సమయంలో జరిగిన అతి దారుణమైన మారణ హోమం. 1928లో జర్మనీ పార్లమెంటులోని దిగుత్సవ అయిన రీస్టాక్ జరిగిన ఎన్నికల్లో హిట్లర్ నాయకత్వంలోని నాజీ పార్టీకి 2.8% ఓట్లు మాత్రమే లభించాయి. కానీ 1937 నాటికి అనేక దౌర్జన్య విధానాల ద్వారా, ఎన్నికల్లో రిగ్గింగ్ చేయడం ద్వారా, ప్రత్యర్థి పార్టీ నాయకులను నిర్మూలించడం ద్వారా హిట్లర్ ఆధ్వర్యంలో నాజీ పార్టీ సంపూర్ణ అధికారాన్ని సాధించింది. నాజీ పార్టీ 37% ఓట్లతో జర్మనీ పార్లమెంటులో అత్యధిక శాతం సీట్లు సాధించిన పార్టీగా ఎదిగింది. హిట్లరు తాను అధికారంలోకి వచ్చిన తర్వాత పార్లమెంటు సంస్థలను, ప్రజాస్వామ్య సంస్థలన్నింటినీ రద్దు చేశాడు. అప్రజాస్వామిక నియంతృత్వ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేశాడు. తన రాజకీయ ప్రత్యర్థులను, ముఖ్యంగా కమ్యూనిస్టులను అరెస్టు చేయించి నిర్బంధ శిబిరాలకు తరలించాడు. జర్మనీలో 1933 మార్చి 24వ తేదీన ఆమోదించబడిన ఎనేబిలింగ్ యాక్ట్ ద్వారా జర్మనీలో నియంతృత్వ ప్రభుత్వం ఏర్పడింది. హిట్లర్కు విశేషమైన అధికారాలు తన కోరుకున్న విధంగా జర్మనీలో పరిస్థితులు నెలకొల్పడానికి పోలీసు వ్యవస్థను, నిఘా వ్యవస్థను సమర్థవంతంగా వినియోగించుకున్నారు. దేశంలోని ప్రతి ఒక్కరిపైన నిఘా ఉండేది. దేగకళ్ళతో ప్రతి ఒక్కరిని పోలీసులు, ప్రత్యేక రక్షణ దళాలు గమనిస్తూ ఉండేవి. ముఖ్యంగా యూదులను టార్గెట్ చేసి లక్షలాది మంది యూదులను నిర్బంధించడం, వారిని కాన్సన్ట్రేట్ క్యాంపులకు తరలించడం, వారిని డెత్ క్యాంపులకు వారిని చంపివేయడం అనేది సాధారణ నిత్యకృత్యంగా మారింది. హిట్లర్ రాజకీయ సిద్ధాంతాలు సైద్ధాంతిక విషయాలతో ప్రభావితమైన జర్మనీలోని పాలక వర్గము, అధికారులు, సైన్యము ప్రజల పట్ల దారుణంగా వ్యవహరించేది. కనీస మానవతా విలువలు చూపించేది కాదు. ప్రత్యర్థులను, ముఖ్యంగా యూదులను, కమ్యూనిస్టులను నిర్బంధ శిబిరాలకు తరలించి దారుణంగా వారిని హింసించేది. ఈ బాధలు తట్టుకోలేక లక్షలాది మంది మరణించేవారు. హిట్లరు జర్మనీలో నిరుద్యోగ సమస్యను పరిష్కరించేందుకు కీన్స్ ఆర్థిక సిద్ధాంతాలను అనుసరించి ప్రభుత్వ ఆధ్వర్యంలోనూ భారీ ఎత్తున ఉపాధి కల్పన కార్యక్రమాలు చేపట్టాడు. రోడ్ల నిర్మాణం, రైల్వే మార్గాల నిర్మాణము ఇలాంటి కార్యక్రమాలు చేపట్టారు. ప్రజలకు భారీ ఎత్తున ఉపాధి కల్పించేందుకు దేశవ్యాప్తంగా ఆయుధ కర్మాగారాలు నెలకొల్పారు. భారీ ఎత్తున ఆయుధాలు తయారు చేసే కార్యక్రమం జరిగింది. ఈ విధంగా జర్మనీ మొదటి ప్రపంచ యుద్ధం తర్వాత ఒక శక్తివంతమైన ఆయుధ వ్యవస్థ కలిగిన దేశంగా ఎదిగింది. హిట్లర్ నాయకత్వంలో జర్మనీ అనుసరిస్తున్న దుడుకు విధానాలు, ఆయుధ శక్తిని పెంచుకోవడం, బలమైన సైనిక శక్తిగా ఎదగడం ఐరోపా ఖండంలోని మిగతా దేశాలకు, అమెరికాకు కూడా ఆందోళన కలిగించాయి. ఆయా దేశాలు కూడా హిట్లర్ని ఎదుర్కొనేందుకు ప్రయత్నాలు ప్రారంభించాయి. ఆ విధంగా 20వ శతాబ్దపు 3వ దశకం చివరి నాటికి, అంటే 1939 నాటికి ఐరోపా ఖండంలో తీవ్రమైన ఉద్రిక్త పరిస్థితి ఏర్పడింది. హిట్లర్ వల్ల ఏ దేశానికి ముప్పు వస్తుందో అన్న ఆందోళన ఐరోపా ఖండంలో తీవ్ర స్థాయిలో నెలకొన్నది. ఇక్కడ మనం గమనించవలసిన మరొక విషయము, హిట్లర్ విధానాలు
జాతి ఆధిక్య భావనతో కూడుకున్నది. హిట్లర్ ప్రకారము ప్రపంచంలోనే అత్యంత శక్తివంతమైన బలమైన జాతి జర్మన్ జాతి. ప్రపంచాన్ని పరిపాలించే అర్హత జర్మన్లకు మాత్రమే ఉన్నదని, ప్రపంచాన్ని జయించేందుకు యుద్ధం చేయడం అన్నది అనివార్యమని హిట్లర్ భావించేవాడు. హిట్లర్ యొక్క ఈ ప్రమాదకరమైన ధోరణి రెండో ప్రపంచ యుద్ధానికి ప్రధాన కారణమైనది. హిట్లర్ నాయకత్వంలోని నాజీ పార్టీ జర్మనీ దేశంలో నాజీ పార్టీ విధానాలను శక్తివంతంగా ప్రచారం చేసేది. చిన్నపిల్లల చిన్నతనం నుండే పార్టీ సిద్ధాంతాలను, పార్టీ విధానాలను ప్రజల్లోకి బాగా వ్యాపించేటట్లు విద్యా విధానాన్ని, సామాజిక నియమాలను, సామాజిక కార్యక్రమాలను జర్మన్లో కొనసాగేవి. హిట్లర్ ప్రకారము స్త్రీలు కుటుంబ కార్యక్రమాలకు, కుటుంబ వృద్ధికి పరిమితం కావాలి. హిట్లరు కుటుంబం కోసం త్యాగం చేసే వ్యక్తులుగా స్త్రీలను పేర్కొనడం జరిగింది. పైకి ఇది గొప్పగా అనిపిస్తున్నప్పటికీ హిట్లర్ విధానాలలో పురుషాధిక్య ధోరణులు కనిపిస్తాయి. స్త్రీలను కుటుంబానికి మాత్రమే పరిమితం చేసే ఈ ధోరణి ఇతని యొక్క జాతి ఆధిక్య విధానంలో ఒక భాగంగా ఉండేది. హిట్లర్ ఆధ్వర్యంలోని నాజీ ప్రభుత్వము దురాక్రమణ విధానాల ద్వారా ఆస్ట్రియాను జర్మనీలో విలీనం చేసుకున్నది. చెకోస్లోవేకియాలోని కొన్ని ప్రాంతాలను తమ దేశంలో కలుపుకున్నది. హిట్లర్ అనుసరిస్తున్న ఈ దురాక్రమణ విధానాలను నానాజాతి సమితి పట్టుకోలేకపోయింది. జర్మనీతో యుద్ధానికి సిద్ధంగా లేని ఐరోపా ఖండంలోని అగ్రదేశాలైన ఇంగ్లాండు, ఫ్రాన్సు హిట్లర్ను నివారించేందుకు ప్రయత్నం చేయలేదు. ఇటువంటి పరిస్థితుల్లో తాము పరస్పరం దాడి చేసుకోకూడదని 1939లో సోవియట్ రష్యా, జర్మనీ ఒప్పందాన్ని కుదుర్చుకున్నాయి. ఒప్పందం ప్రకారము ఓడరేవు సౌకర్యం లేని పోలెండుకు ఓడరేవు సౌకర్యం కల్పించేందుకు జర్మనీ భూభాగం గుండా డాంజింగ్ ఓడరేవును, జర్మనీకి చెందిన డాంజింగ్ ఓడరేవును పోలెండుకు అప్పగించడం జరిగింది. ఈ సంధి షరతులను తీవ్రంగా వ్యతిరేకించిన హిట్లరు 1939 సెప్టెంబర్ 1వ తేదీన డాంజింగ్ ఓడరేవును ఆక్రమించుకోవాలన్న ఉద్దేశంతో పోలెండుపై దండయాత్రకు వెళ్ళాడు. దీనితో తప్పనిసరి పరిస్థితులలో ఇంగ్లాండు, ఫ్రాన్సు జర్మనీపై యుద్ధాన్ని ప్రకటించాయి. ఆ విధంగా రెండవ ప్రపంచ యుద్ధం మొదలైంది. రెండవ ప్ప్రపంచ యుద్ధం జరుగుతున్న సమయంలో 60 లక్షల మంది యూదులను, 20 లక్షల మంది జిప్సీలను, 1 కోటి మంది పోలిష్ పౌరులను జర్మనీ నాజీ ప్రభుత్వం, నాజీ సైన్యము చంపివేసింది. ఈ యుద్ధం కారణంగా ఐరోపా ఖండంలో భయానకమైన, దారుణమైన పరిస్థితులు ఏర్పడ్డాయి. ఫ్రాన్సు భూభాగాన్ని జర్మనీ ఆక్రమించుకున్నది. ఇంగ్లాండు ప్రమాదకరమైన పరిస్థితికి చేరుకున్నది. యుద్ధ సమయంలో ప్రపంచానికి హిట్లర్ వల్ల రాగల ముప్పును గుర్తించిన అమెరికా ఇంగ్లాండును ఆదుకునేందుకు భారీ ఎత్తున ఆయుధ సహాయాన్ని చేసింది. యుద్ధం దీర్ఘకాలం కొనసాగటంతో హిట్లరు నిర్యుద్ధ సంధిని పక్కన పెట్టి రష్యాపై దండయాత్రకు వెళ్ళాడు. దానితో యుద్ధ స్వరూపమే మారిపోయింది. మరోవైపు జర్మనీ మిత్రదేశమైన జపాను అమెరికా యొక్క నౌకాస్థావరమైన పెర్ల హార్బర్పై 1941లో దాడి చేయడంతో అమెరికా కూడా ప్రత్యక్షంగా రెండో ప్రపంచ యుద్ధంలోకి ప్రవేశించింది. హిట్లర్ను, ముస్సోలినీని, జపాన్ను ఎదుర్కొనేందుకు తమ సైద్ధాంతిక విభేదాలను పక్కన పెట్టి రష్యా, ఇంగ్లాండు, ఫ్రాన్సు, అమెరికా ఒక కూటమిగా ఏర్పడ్డాయి. వీటిని మిత్రదేశాల కూటమి అంటారు. రెండో ప్రపంచ యుద్ధం రష్యాకు తీవ్రమైన నష్టాన్ని కలిగించింది. 1 కోటి మందికి పైగా రష్యన్లు ఈ యుద్ధంలో మరణించారు. కానీ 1943లో జరిగిన స్టాలిన్గ్రాడ్ యుద్ధంలో జర్మన్లు ఓడిపోయారు. ఈ యుద్ధం తర్వాత జర్మన్ల పతనం మొదలైంది. స్టాలిన్గ్రాడ్ యుద్ధం తర్వాత తూర్పు ఐరోపాలో జర్మన్ల ఆక్రమణలో ఉన్న భూభాగాలను క్రమేణా విముక్తం చేస్తూ 1945 ఏప్రిల్ నాటికి సోవియట్ సైన్యాలు జర్మనీ ప్రధాన నగరమైన బెర్లిన్లోకి ప్రవేశించాయి. మరొక వైపు పశ్చిమ వైపు నుండి ఫ్రాన్సు, ఇంగ్లాండు, అమెరికా నాయకత్వంలో ఉన్న సైనిక కూటమి జర్మనీ వైపుకు పురోగమించాయి. సోవియట్ రష్యా సైన్యాలు బెర్లిన్ నగరంలోకి ప్రవేశించడంతో ఓటమి తప్పదని గ్రహించిన హిట్లరు ఆత్మహత్య చేసుకుని మరణించాడు. దీనితో ఐరోపా ఖండంలో
యుద్ధం ముగిసింది. జర్మనీ తూర్పు భాగము సోవియట్ రష్యా స్వాధీనంలోకి, పశ్చిమ భాగము అమెరికా నాయకత్వంలోని మిత్ర దేశాల ఆధీనంలోకి వెళ్ళింది. యుద్ధం తర్వాత జర్మనీ రెండు భాగాలుగా విభజించబడింది. జర్మనీ దేశము తూర్పు పశ్చిమ జర్మనీ దేశాలుగా ఏర్పడ్డాయి. 1945 ఏప్రిల్ చివరి నాటికి ఐరోపా ఖండంలో యుద్ధం ముగియడంతో మిత్ర దేశాలన్నీ జపాన్పై తమ దృష్టిని కేంద్రీకరించాయి. జపాన్ను లొంగదీసుకునేందుకు అమెరికా హిరోషిమా నాగసాకి నగరాల మీద అణుబాంబులను ప్రయోగించింది. దానితో జపాన్ కూడా లొంగిపోయింది. జపాన్ లొంగిపోవటంతో రెండో ప్రపంచ యుద్ధం ముగిసింది. యుద్ధం ముగిసిన తర్వాత యుద్ధకాలంలో లక్షలాది మంది మరణానికి కారకులైన నాజీ పార్టీ నాయకులు అధికారులపైన నరెంబర్గ్ న్యాయస్థానంలో విచారణ జరిగింది. ఈ విచారణ తర్వాత కొంతమందికి మరణశిక్ష విధించడం చేసింది. మొదటి ప్రపంచ యుద్ధం తర్వాత జరిగిన విధంగా గెలిచిన దేశాలు ఓడిన దేశాల పట్ల కఠినంగా వ్యవహరించలేదు. అందుకు భిన్నంగా ముఖ్యంగా అమెరికా ఓడిన దేశాలైన జర్మనీ జపాన్ దేశాలలో పరిస్థితులు చక్కబడేందుకు, ఆ దేశంలో పునరుద్ధరణ కార్యక్రమాలు జరిగేందుకు, తిరిగి మామూలు పరిస్థితులు ఏర్పడేందుకు భారీ ఎత్తున ఆర్థిక సహాయాన్ని అందించింది. ఆ విధంగా రెండో ప్రపంచ యుద్ధం తర్వాత జర్మనీ జపాను అమెరికాకు మంచి మిత్ర దేశాలుగా మారాయి. రెండో ప్రపంచ యుద్ధం వల్ల ఓడిన దేశాలతో పాటు గెలిచిన దేశాలు కూడా తీవ్రంగా నష్టపోయాయి. ఈ యుద్ధం తర్వాత ఇంగ్లాండు ఫ్రాన్సు జర్మనీ తమ విశాల సామ్రాజ్యాలను కోల్పోయాయి. యుద్ధం తర్వాత గమనించవలసిన ముఖ్యమైన విషయము ప్రపంచంలో అమెరికా సోవియట్ రష్యా అగ్రదేశాలుగా అవతరించాయి. ఈ యుద్ధం వల్ల కోట్లాది మంది ప్రజలు సైనికులు మరణించారు. ఈ రెండో ప్రపంచ యుద్ధం తర్వాతనే ఆసియా ఆఫ్రికా ఖండాలలోని దేశాలు స్వాతంత్రం కోసం సామ్రాజ్యవాద దేశాల నుండి విముక్తి కోసం తన స్వతంత్ర పోరాటాలను తీవ్రం చేశాయి. ఈ యుద్ధం ముగిసిన కొద్ది సంవత్సరాలలోనే ఆసియా ఖండంలోను ఆఫ్రికా ఖండంలోను అనేక దేశాలు స్వాతంత్రాన్ని పొందాయి. రెండో ప్రపంచ యుద్ధం జరుగుతున్న సమయంలోనే అగ్రదేశాలు ముఖ్యంగా మిత్ర దేశ నాయకులు యుద్ధం తర్వాత ఇలాంటి యుద్ధ పరిస్థితులు నివారించడానికి తీసుకోవాల్సిన చర్యల గురించి చర్చించారు. ఈ విధంగా రెండో ప్రపంచ యుద్ధం తర్వాత ప్రపంచ శాంతి పరిరక్షణ కోసం, దేశాల యొక్క భద్రత కోసము ఐక్యరాజ్య సమితి అనే అంతర్జాతీయ శాంతి పరిరక్షణ సంస్థను ఏర్పాటు చేయడం జరిగింది. రెండో ప్రపంచ యుద్ధం తర్వాత ప్రపంచ రాజకీయ రంగంపై ఏర్పడిన అతి ప్రధానమైన పరిణామము యుద్ధం తర్వాత అమెరికా రష్యాలు శక్తివంతమైన దేశాలుగా మారడం. పెట్టుబడిదారీ దేశాల కూటమికి అమెరికా, కమ్యూనిస్టు సామ్యవాద దేశాల కూటమికి సోవియట్ రష్యా నాయకత్వం వహించాయి. ఆ తర్వాత కాలంలో ప్రపంచాధిపత్యం కోసం ఈ రెండు దేశాల మధ్య ఆధిక్యత పోరు కొనసాగింది. దీనిని మనం ప్రచ్ఛన్న యుద్ధంగా తర్వాత పాఠాలలో చెప్పుకుంటాం. ఇప్పటి వరకు మనం రెండు ప్రపంచ యుద్ధాల మధ్య జర్మనీలో ఎటువంటి పరిణామాలు వచ్చాయి, హిట్లర్ ఏ విధంగా జర్మనీలో శక్తివంతమైన నాయకుడిగా ఎదిగాడు, హిట్లర్ విధానాలు రెండో ప్రపంచ యుద్ధానికి ఎలా కారణమయ్యాయన్న విషయాలను చెప్పుకున్నాం. వ్యక్తి ఆరాధన, జాతి విద్వేషము, ఇతర మైనారిటీ వర్గాలకు వ్యతిరేకంగా ప్రజలను రెచ్చగొట్టడము, దౌర్జన్యమైన విధానాలను, సమస్యలను సానుకూలంగా చర్చల ద్వారా పరిష్కరించే విధానాన్ని వ్యతిరేకించడము, దౌర్జన్య విధానాలను అనుసరించడము, ఇవన్నీ ఒక దేశంలో ఉండకూడని పరిస్థితులు. ఇవి ఆ దేశానికే కాకుండా ప్రపంచ శాంతికి ముప్పు కలిగిస్తాయి. ఇదే విషయాన్ని మనం జర్మనీలో హిట్లర్ ఎదిగిన విధానము, హిట్లర్ అనుసరించిన విధానాలు రెండో ప్రపంచ యుద్ధానికి ఎలా దారితీశాయి, హిట్లర్ అనుసరించిన దారుణమైన విధానాలు వల్ల అమాయకులైన ప్రజలు ఏ విధంగా బలయ్యారో అన్న విషయం మనం తెలుసుకున్నాం. ఇలాంటి విధానాలు అనుసరించడం వల్ల ప్రపంచ శాంతికి ముప్పు కలుగుతుందన్న విషయం కూడా మనం గుర్తించాం. నియంతలు ప్రపంచానికి ముప్పు కలిగిస్తారు. విశేషమైన అధికారాలు కలిగిన వ్యక్తులు ప్రపంచానికి ఎప్పుడూ ముప్పుగా ఉంటారు. ఈ విషయాన్ని మనం హిట్లర్ యొక్క ఎదుగుదల
హిట్లర్ యొక్క పతనము ద్వారా మనం తెలుసుకుంటాం.